రైతు బిడ్డ యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం ఫ్రెండ్స్ రైతు బిడ్డ ఛానల్ రైతుల కోసం పని చేస్తుంటది ఎప్పుడు రైతులు ఎవరు ఇబ్బంది పడకుండా మనం ఈ సైట్ వచ్చి చూడండి నీటిగా పుచ్చపాదులు ఫ్రెండ్స్ ఇది పుచ్చపాదులకి ప్రిపేర్ అయ్యారు చూడండి గట్టలు చూడండి ఎలా వచ్చినాయో గట్టలు అలా వస్తాయి దాని మీద మంచింగ్ అనేది వేస్తారు ఇప్పుడు దాని మీద దీని మీద మంచింగ్ అనేది వేసి దీని మీద లాటర్ అనేది లాక్కోవాలి నీటిగా లాక్కుని వేసుకుంటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఏంటంటే పంటలు ఇప్పుడు అంతా టెక్నికల్గా చేస్తున్నారు కాబట్టి చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ పోస్ట్లో మాత్రం ఖర్చు అయింది తర్వాత ఎలాగొన్నా కానీ రైతులకి ఇప్పుడు చేసిన పంట కూడా మనం పెట్టింది కూడా బాగుంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఖర్చు పెట్టేది మనం చూడకూడదు ఆలోచించకూడదు మనం మంచిగా కవర్ వేసుకుని ఇవన్నీ చేసుకున్నాం చాలా బాగుంటుంది ఎవరు ఇబ్బంది పడక్కర్లేదు చూస్తూనే ఉండండి రైతు బిడ్డ ఛానల్ రైతుల కోసమే పనిచేస్తూ ఉంటుంది ఎప్పుడు చూడండి ఫ్రెండ్స్ రైతుతో మాట్లాడుదాం ఇక్కడ రైతు అనేది ఉన్నారు ఏమి వేస్తున్నారండి బాబాయ్ గారు ఇప్పుడు దీంట్లో చేస్తున్నామండి పొచ్చానా అవునండి ఎంత వయసు వచ్చినా కానీ మీరు టెక్నికల్గా ఎక్సర్సైజ్ చేస్తున్నానండి మానకూడదు రైతు మానేస్తే ఇక ఉందండి అవునవును రైతు మానేస్తే అంత వేసమంటే నిలువ ఉండదు ఎంత సంపాదించుకున్నా ఇప్పుడు దీని మీద కవర్ వేస్తారు మీరే కవర్ వేస్తామండి చాలా టెక్నిక్గా చేస్తున్నారు ఎక్సర్సైజ్ కవర్ వేసి దాని మీద పాదులు పెడతారు పుచ్చగింజలు పెడతారు ఇప్పుడు శుభ్రంగా ఉండాలి బాబాయ్ రైతులు అనేది కొంతమంది గ్రహిస్తలేదు ఎంత కష్టపడ్డా కానీ ఇక్కడే ఉండిపోతున్నాం మనం జాగ్రత్త చేయి బాబాయ్ మరి చేస్తాం జాగ్రత్తగా చేయాలనే కదా ఈ సంవత్సరం కొత్తగా అందరూ చూసి మనం అవునవును అంటే అందరు ఇక పని చేస్తే ఎవరు ఒప్పుకుంటలేదు అవును ఎవరు పిలిచినా ఎవరు రావట్లేదు తడేడతాకు కూడా అన్నది ఏం చేస్తున్నాడు ఈ డ్రిప్పుల మీద వెళ్తేనే రైతు వ్యవసాయం చేయగలుగుతాడు లేకపోతే వ్యవసాయం చేయలేడు నెంబర్ వన్ పాయింట్ కానీ పెట్టావు బాబాయ్ అది డ్రిప్ లేకపోతే గంటకు వచ్చే లేకపోతే 2 గంటలు పని చేసి 500 ఇవ్వమంటున్నాడు ఎక్కడ ఇస్తాం మనం అవునవును వచ్చే దాంట్లోనే ఇక శకం ఆయనే పట్టుకుపోతే అయితే వ్యవసాయం ఏం చేస్తాడు మాట కరెక్ట్ బాబాయ్ ఏం కొత్తామంటే ముందల ఎంత ఇస్తావు అది రేటు అవును 500 ఇస్తావా 600 ఇస్తావా అవును గంట ఉన్నాయి 2 గంటలు ఉన్నాయి పని అది అయిపోయినప్పుడు వెళ్ళిపోతాం సాయంకాలం దాకా పని చేయం అదేనా నీళ్ళు మొత్తం తడి మొత్తం అవదుగా అవదు మన డ్రిప్ ఉండటం వలన నీకు గంటలో మొత్తం తడనే తడిసిపోద్ది అవును అందుకని ప్రతి ఒక్క రైతు ఇప్పుడు నువ్వు దీన్ని తడేట్టాలంటే దగ్గర దగ్గర మేము ఒక తడికి వచ్చేసే 500 3000 ఖర్చు పెట్టాలి కూలీలకి ఒక తడికే మన డ్రిప్ అయితే గంటలో తడిసిపోద్ది మొత్తం సేరు మొత్తం తాడటం జరిగింది అందుకని ఇప్పుడు ప్రతి ఒక్క రైతు డ్రిప్పుల మీద ఆధారపడిపోయారు ఇక మనుషులు ఎవడ పని చేస్తా ఒప్పుకుంటారు అవునవును చిన్న రైతు అయినా పెద్ద రైతు అయినా డ్రిప్ ఉండాలి డ్రిప్ లేకపోతే ఎక్సైజ్ లేదు చేయలేడు ఇక ఎందుకంటే ఇక మనుషులు కానీ వ్యవసాయం పని చేయడానికి ఎవరు ఒప్పుకుంటారు నా చెప్పు ఈ బయటికి తిరగటానికి అలవాటు పడిపోయాడు ఎవడు వ్యవసాయం పనికి రావడు అవునవును ఓకే బాబా శుభ్రంగా చేయి మరి అయితే అది మీద వేస్తున్నాం చూడండి చూపు మీద అనేది మనం ఇప్పుడు వేస్తున్నాం అయితే సూప్ కట్లు మంచిగా కవర్లు వేయకుండా మేలైనది ఇలా తీసుకురావడం జరిగింది మనం ఫ్రెండ్స్ మనం గొట్టలు చూడండి ఇలా ఉంటాయి పుచ్చపాదులకు వచ్చేపాటికి పుచ్చపాదులైనా గుమ్మడి పాదులైనా ఇప్పుడు దోస పాదులు కూడా ఇదే రకంగా పెట్టుకుంటున్నారు చాలామంది పెట్టుకోవచ్చు మేలైన సబలైన చూడండి మన సేన్ సెంటర్ ఇచ్చాం దీనికి చూపు మీద డ్రిప్ తక్కువ ఖర్చులో ఎక్కువ ఖర్చు అంటే చాలా ఇబ్బంది పడిపోతున్నారు కదా రైతులు అందుగురించి చూస్తూనే ఉండండి రైతు బిడ్డ ఛానల్ ఇప్పుడు ఆ సాలెలకు వచ్చింది అదే రకంగా వేసుకుంటే ఎక్కడ వంగదు చూపు చూడండి ఫ్రెండ్స్ పెద్ద ఆయన కూడా ఎలా చేస్తున్నాడు వ్యవసాయం లేటెస్ట్గా చేస్తున్నాడు ఈయన కూడా అంత వయసు ఉన్నా కానీ మంచింగ్ మీద వ్యవసాయం పుచ్చపోదులు అనేది చేస్తున్నాడు ఆయన రైతులు అంటే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ కష్టాన్ని నమ్ముకుంటారు రైతులు అంటే మరి ఇలాగే ఉంటాయి వ్యవసాయాలంటే బూదేతలు నమ్ముకున్న వాళ్ళు ఎవరు పోడెవరు ఏది అదే సెంటర్ కట్లు నాలుగు సరిపోతాయి తెచ్చావు ఇక్కడికి ఈ మూల తెచ్చావా ఈ మూలకి
ఫీల్ అవుతాయి ఫ్రెండ్స్. మరి మెయిన్ లైన్ సబ్ లైన్ అది రావటం జరిగింది. పుచ్చబాదులు ఫ్రెండ్స్, ఇది పుచ్చబాదులు. చిలక చూడండి ఎలా ఉందో. ఇవన్నీ ఎవరైనా చూపిస్తాను చూస్తున్నాను రైతు బిడ్డ ఛానల్. ఎవరైనా లైక్ చేస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ గేట్ వాళ్ళు వస్తే అవి కూడా చూపిస్తాను మీకు. చూడండి ఫ్రెండ్స్ రైతు ఎంత ఒకసారి ఉన్నాడు ఆయన. మనం సింగిల్ గేట్ వాళ్ళు రెండు ఇక్కడే వేస్తున్నాం ఫ్రెండ్స్, ఎందుకంటే పవన్కి మార్చుకునే పని ఉండదు. మొత్తం గేట్ వాళ్ళు రెండు ఇక్కడే వచ్చేస్తే ఇక ఇబ్బంది ఉండదు. ఆయన పెద్ద ఆయన కదా, ఆయన ఇబ్బంది పెట్టకూడదు. మనం ఎవరినైనా ఇబ్బంది పెట్టకూడదు రైతుల్ని. ఎత్తుకోలేదా? రేటు ఎత్తుకుంటుంది వస్తున్నా నాకు. బాబాయ్ దగ్గరికి వెళ్ళి అట్లా లాగండి. బయట చుట్టూ చూసారా? బయటి బయటి కొద్ది లాగు, లాగాలి లాగాలి ఇంకా కొద్దిగా కొద్దిగా కొద్దిగా. ఓకే సరిపోద్ది. ఓకే బాబాయ్ బాబాయ్ రెండు ఎంగళ్ళు పైప్ మొక్కండి కదా, దాంట్లో నుంచి లాగా చూసావా? రెండు ఎంగళ్ళు పైప్ మొక్కండి కదా, గడ్డి పెట్టి పక్కన తీసిరా. అటే నుంచి చూడు, దారిలో ఉంది, దారిలో
కొంచెం గాలి కొట్టేస్తా పోయరా ఇప్పుడు లాగాల నువ్వు తర్వాత ఎప్పుడు లాగుతా నేను చెప్పేది అండి బిడ్డ లేచేసారు లాక్కుంటే వేసారా అంటే ఏం కాదండి ఈ గడపలు తీస్తాం తోటి ఏమవుతాయి అలా వేసి వెళ్ళిపోతామే సరిపోద్ది అండి గొట్టలా వెళ్ళిపోవాలి గడపను కొద్ది పడేసి చెప్తే కట్టుకుంటా ఎందుకంటే నేను నాకప్పుడు వేయించాను ఆ గడపలో మీద వేసేసారు ఇప్పుడేమో తేడా వచ్చేసింది గడప గడపలు కొట్టే పని లాక్కూడదండి కింద లాక్కూడదు గట్టు తీయకూడదు దీని ఈ గట్టు తీయచ్చు తీయకూడదండి ఇప్పుడు ఈ గొట్టది ఇస్తే ఇప్పుడు కిందకి వెళ్ళద్ది చూపు గట్టి మీద వద్ద అప్పుడు నొక్కు ఏడిపోద్ది కానీ చూపే నొక్కు అవుతామా నొక్కు ఏడిపోతుంది దీని ఎత్తే లాక్కోవాలి మళ్ళీ గొట్టెలాగా చిన్నంగా మేము దగ్గర దగ్గర 100 ఎకరానికి వేసాం ఏ క్లాస్ కింద ఉన్నది షాపీ ఉన్నది ఇప్పుడు దీనికి ఇలా గొట్టలా లాక్కోవాలి గొట్టలేవులు లాగుతానండి అలాగే బాగుంటుంది ఇది కొంచెం అయిందని అది తీగప్పలా కింద కొంటుందా చూపే ఎలా చూద్దాం అప్పుడు కొంచెం కింద నొక్కే అవకాశం ఆ సెంటర్ నోట్ ఇస్తున్నారా రెండు గేట్లు ఇక్కడ ఇచ్చేసి వెళ్ళిపోతాయి దాంతో మూడు అంగుళాలు అట్లకి ఇచ్చింది ఎక్కడ నుంచి తెచ్చారు ఇది ఇదా రామ్ పల్ల అది మొడి మొడి తీసేవాడు ఈ చూపు చూపు ఆడ ఆడిచ్చి పంపించింది చూపు పేపరు ఇత్తనాలు ఇత్తనాలు మొత్తం ఇత్తనాలు పంపించలేదా మీతోని సోలార్ మోటార్ మీద అయితే మొత్తం వేయబోతున్నాం ఇది చూడండి రెండు అంగుళాలు వాటర్ వస్తుంది అయినా కానీ వెళ్ళిపోద్ది డ్రిప్ డ్రిప్ వల్ల మనకి బుళ్ళు అంత కవర్ అయిపోద్ది అదిగోండి సోలార్ ఎండకి ఓన్లీ ఎండకే వాటర్ వస్తుంది సోలార్ అంటే కొంతమంది తెలియదు ఏరువాలు కంపల్సరీగా ఉండాలి ఫ్రెండ్స్ ఏ మోటార్కైనా బయట పోసేదానికైనా డ్రిప్కైనా దేనికైనా ఏ రోల్ అనేది కంపల్సరీగా ఉండాలి అన్నీ ఒకటే
కంపెనీ కూడా వెళ్ళిపోద్ది ఇది కొత్త కట్ట కదా ఫస్ట్ టైం జాగిల్తే జాగిల్పో पैके बाबे जाएगा तम जाए रउंड जाएगते जार दे ओके हाँ राइट कड़के अलाकन अट पार्थम अटेक सूप मैं वेक।